Hello friends, welcome to my channel. ఈ రోజు నేను మీకు బ్రోకోలీ ఎగ్ రైస్ చూపెట్టబోతున్నాను. దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి అండ్ బ్రోకోలీ, కొరియాండర్. నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇంకా అన్నం కూడా రెడీగా ఉంది. దానికోసం ఒక ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర ఇంకా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వగానే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ పచ్చిమిర్చి ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, తక్కువ కారం తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవాలి. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత దానికి మనం బ్రోకోలీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బ్రోకోలీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి కొంచెం 1 నిమిషం అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఎగ్స్ కూడా వేయాలి. ఎగ్స్ వేసి తొందరగా వెంటనే కలపకుండా కొంతసేపు 1 మినిట్ వరకు వెయిట్ చేసి దాన్ని కలిపితే కొంచెం అది పాడవకుండా ఉంటుంది చూడడానికి కూడా. ఇప్పుడు అన్నీ ఎగ్ బ్రోకోలీ ఆనియన్ అంతా కొంచెం మంచిగా మిక్స్ అయ్యేలాగా మెల్లిగా కలుపుతూ ఉండాలి. కొంతసేపు కలిపి ఎగ్ మంచిగా ఉడికిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి, లేదంటే అంత స్మెల్ వస్తుంది. ఫస్ట్ అవన్నీ కొంచెం ఎగ్ మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత నేను కొన్ని రెడ్ ఫ్లేక్స్ వేసుకున్నాను. దీంట్లో కారం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి ఉన్న రెడ్ ఫ్లేక్స్ యాడ్ చేశాను దీంట్లో. తర్వాత దీంట్లో రైస్ యాడ్ చేసేసాను. ఇంకా రైస్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఫ్రై అయిన ఎగ్తో మంచిగా కలుపుకోవాలి. చాలా ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కొరియాండర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను నేను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఎక్కువసేపు ఫ్రై చేస్తే పాడైపోతుంది అన్నము, అందుకని ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. అంతే, దాంతో మంచిగా మిక్స్ చేసుకుంటే బ్రోకోలీ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.